నాకేం చేయాలో తెలియట్లేదమ్మా. తనను నా మనసులో నుంచి ఎలా తీసేయాలో తెలియట్లేదు. ఐ డోంట్ నో హౌ టు టేక్ హర్ అవుట్ ఫ్రమ్ మై మైండ్. लहरे नी पनी का हरो हरी वासन की ना नाड़ी नरम मत्तों ये शरीरों मत्ते की पोतुंदे वल्लु अतुप तप्पी पोतुंदे वासन चूस्ते ने कसक्कन कुरिके अनिपिस्तुंदे इंत सुवासन तो मत्तेक्किस्तुन्नावंटे खच्चितंगा पद्मिनी जाति दानिवे अय्युंटा ना जीवितंलो पद्मिनी जाति वच्ची ఇలా నాకు ఇంత క్లోజ్ గా నిలబడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను రాక్షసుణ్ణి కదా. యాక్చువల్లీ రాక్షసుడి పక్కకి ఎవరైనా రావటానికే భయపడతారు. నువ్వేంటో చాలా వెరైటీ పీసివి కోరి వచ్చా. కురుక్కు తినేస్తానని తెలియకే వచ్చావు కదా. కంగారు పడకం.
కోరిక తీర్చేస్తా, నీ వాసన మార్చేస్తా. కంట్రోల్ చేసుకోవడమే కష్టంగా ఉంది. ఇంకొక్కసారి సేపాగితే కంట్రోల్ తప్పేలా ఉన్నానా? ముందు ముందు ఉన్నాయి కదా నీకు చాలా మంచి రోజులు. ఏంటి, నువ్వు ఎక్కడే ఉన్నావా? నీకు లోపలేం జరుగుతుందా అని మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది. ఉంటుందిలే, నా గురించి బాగా తెలుసు కదా. సమ్మ మ్యాటర్. ఏమైంది లహరి? వాడు నిన్ను సార్, ప్లీజ్ డూ మీ దిస్ ఫేవర్. అవును సార్, నేనే కావాలని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను, కానీ ఇప్పుడు నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అదే అనుకోండి సార్, నేను ఈ ఊరిని కంట్రోల్లో పెట్టడంలో ఫెయిల్ అయ్యాను అనుకున్నా, నాకు బ్లాక్ మార్క్ పడినా పర్వాలేదు, నేను ఇంకొకరోజు కూడా ఈ ఊరిలో ఉండలేను సార్. ప్లీజ్ సార్, నన్నే నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసినా పర్వాలేదు, ఇక్కడ మాత్రం ఉంచొద్దు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భయపడుతున్నావా? పారిపోతున్నావా? ఏసీపీ రామ్మంటే ఎక్కడైనా గెలిపే కానీ ఓటమి లేదు అన్న పేరుకి మచ్చ వస్తుందన్న రెడీ అయిపోతున్నావా? బ్లాక్ మార్క్ పడుతుందన్న పర్వాలేదనుకుంటున్నావా? అవునమ్మా, భయపడుతున్నాను, పారిపోతున్నాను, ఓ పది అడుగులు కిందికి దిగుతున్నాను. రామ్, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా వచ్చావో గుర్తుందా? ఒక హీరోలా ధైర్యంగా వచ్చా, గర్వంగా ఆకాశం వైపు చూస్తూ వచ్చా, ఏదో సాధించబోతున్నానని నమ్మకంతో వచ్చా. వచ్చానమ్మా, సాధించాలని వచ్చాను, చాలా సాధించాను కూడా, కానీ ఒక్క విషయంలో మాత్రం సాధించలేకపోయాను. ఆ ఒక్క విషయం నుంచి తప్పించుకోవడానికే ఇప్పుడు ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను.
ఏం చేయమంటావమ్మా? నా ప్రేమ నన్ను నిలబెడుతుంది అనుకున్నాను. ఇలా పడేస్తుంది అనుకోలేదు. నాకు ఇంతకన్నా వేరే దారి కనిపించలేదు. ప్రేమించిన అమ్మాయి ఇలా కళ్ళ ముందు ఉంటే తన్ని మర్చిపోవడం ఇంపాసిబుల్ గా ఉంది. నేను డ్యూటీ కూడా సరిగ్గా చేయలేకపోతున్నానమ్మా. ఇంట్లో, స్టేషన్లో, సముద్రంలో, రోడ్లో ఎక్కడ చూసినా తనే కనిపిస్తుంది. అలా అని తన్ని మనసులో పెట్టుకుంటే నాకంటే క్యారెక్టర్లెస్ ఫెలో ఇంకెవడూ ఉండడమ్మా. ఇలా ఫీలింగ్స్ని మనసులో పెట్టుకుని అక్కడి డ్యూటీకి న్యాయం చేయకుండా నా మనసుకు ద్రోహం చేసుకుంటూ ఉండడం కంటే ఎక్కడికైనా వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తోంది. ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకో. నా సమస్యకి ఇదే సొల్యూషన్ అనిపించింది. ఐజీ గారితో కూడా మాట్లాడాను. తను చేస్తానన్నారు. బీ ప్రిపేర్డ్ మా. రే, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కోడల్ని వెంట తీసుకుని వెళతామనుకున్నాను, కానీ కొడుకు బాధని వెంట తీసుకెళ్తానని అనుకోలేదు. భారతి, అమ్మ లహరి, సిరి వస్తున్నా మావయ్య. ఏరమ్మా, మీ అత్తయ్య బావ లహరి ఏరి, త్వరగా రమ్మను. ఇదిగో వచ్చేస్తానండి. నువ్వు వస్తున్నావు సరే, వాళ్ళిద్దరు ఏరి. పంతులు గారు పొద్దున్నే రమ్మన్నారు, మనం సాయంత్రం వెళ్ళేలా ఉన్నాం. మీరు పదండి, నేను వాళ్ళిద్దరినీ తీసుకుని వచ్చేస్తాను. సరే సరే, త్వరగా రండి. అమ్మ సిరి, వెళ్ళి మీ అమ్మను కూడా పిలువు. శంకర్, శంకర్ వచ్చేస్తున్నానమ్మా. నువ్వు వచ్చావులే, నీ భార్య ఎక్కడా? లహరి, అమ్మ లహరి. అయిపోయింది అత్తయ్య గారు, వచ్చేశాను. ఇంతకీ సుభద్ర బయలుదేరిందో లేదో నేను వెళ్ళి చూసొస్తాను. కట్టిన చీర రంగు మార్చుకుంది ఎందుకు? నేనంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నానన్నా. నా కోసమే ఈ ఇంటికి వచ్చానన్నా. నేనంటే మోజుపడ్డానన్నా. మరి నేను మోజుపడి కుచ్చిళ్ళు పెట్టిన చీర ఎందుకు మార్చేశా? ఏ, నేనంటే ఇష్టం చచ్చిపోయిందా? ఒక్క టచ్కే మొహం మొత్తేశానా? అంటే కాపురం మొత్తం చెయ్యాలంటే రోబో సినిమాలో చిట్టిలాగా 100 మంది డూప్లికేట్ శంకర్లని రెడీ చెయ్యాలా? చెప్పు డార్లింగ్, చీరెందుకు మార్చేశా?
నేను కష్టపడి కుచ్చిళ్ళు పెట్టిన చీర ఎందుకు మార్చావ్? మీకు ఈ కలర్ అంటే ఇష్టమని. అవునండి, మీకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే నాకు ఇష్టమైన ఆ కలర్ సారీని విప్పేసి ఈ సారీ కట్టుకున్నాను. నేను ఇష్టపడి పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చాక నా భర్త ఇష్టాన్ని నా ఇష్టంగా ఉండాలని, ఆ ఇష్టాలన్నీ చంపేసుకొని మీకేది ఇష్టమో అదే చేద్దామని నిర్ణయించుకొని ఈ చీర కట్టుకున్నాను. అవును, నాకు ఈ కలర్ అంటే ఇష్టమని నీకెలా తెలుసు? నిన్నితో ఎప్పుడు చెప్పలేదే. ఇష్టమైన మనిషికి ఏది ఇష్టమో ఏది కష్టమో తెలుసుకోలేకపోతే ఇక మన ఇష్టాలకు అర్థమే ఉందండి. మైత్రి ఇట్రా. ఏంటి శంకర్, దానికి నేనంటే నిజంగానే అంత ఇష్టమా? ఇష్టపడిన మనిషి గురించి ఎన్నిసార్లు అడుగుతున్నారంటే నీతో చాలా కష్టం శంకర్. ఏంటి రెచ్చగొడుతున్నా? అబ్బే అదే లేదు శంకర్, లహరికి నువ్వంటే నిజంగా చాలా ఇష్టమని చెప్తున్నాను అంతే. సిరి, లహరి. ఆ మావయ్య, తొందరగా రండమ్మా. ఆ వస్తున్నా మావయ్య. ఏయ్ వీరేశం, అయ్యా అమ్మ వాళ్ళని త్వరగా రమ్మనరా. అలాగేనయ్యా, రమ్మను. తీసుకొస్తానయ్యా, త్వరగా ఇల్లు.
ఆని సజీవ సమాధి చేయడానికి దాని నెత్తురు సిమ్మిస్తుంది. నిదానంగా ఆడి పతనానికి ఒక్క ఇటుక పేరుతుందయ్యా. అందరూ ప్రశాంతంగా ఉంటే అన్నయ్య మీద దాడి చేసి కత్తిపొట్టు పొడవబోయిన మనిషి ఎవరు?